వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శకుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే అనుకోని గాయాల కారణంగా అటు చరణ్ ఇటు ఎన్టీఆర్ షూటింగ్ కార్యక్రమాలకు కొంతకాలం గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మే మొదటి వారం నుంచి షూటింగ్ కార్యక్రమాలు మళ్లీ మొదలు పెట్టనుంది రాజమౌళి టీం. ఇప్పటికే రామ్ చరణ్ సరసన కథానాయికగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు కథానాయికలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాన కథానాయిక కోసం చిత్ర బృందం వెతుకుతుండగా రెండో నాయికకు నిత్యామీనాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక కథకు సంబంధించి ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని ఒక గిరిజన యువతి ప్రేమిస్తుందట. కథలో కీలకమైన ఈ లవ్ ట్రాక్ కోసం రాజమౌళి ప్రత్యేకమైన ప్రణాళికలు వేసుకున్నాడట. ఇక ఈ గిరిజన యువతి పాత్ర కోసమే నిత్యామీనాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనుంది చిత్ర బృందం. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.